జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్గా డాక్టర్ ప్రసూన నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రి సిబ్బందితో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి సిబ్బంది ఎప్పుడూ ముందుండాలని సూచించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కావలి నుంచి ప్రమోషన్ మీద సివిల్ సర్జన్గా జమ్మలమడుగు ఏరియా హాస్పిటల్కి 28/2/2022 జాయిన్ అయ్యాను. ఇక్కడ 9వ తారీఖు సూపరింటెండెంట్గా డిసిహెచ్ఎస్ ఆర్డర్స్ తోటి ఇక్కడ సూపరింటెండెంట్గా తీసుకున్నాను. ప్రస్తుతం నేను ఈ జిల్లాకి కొత్త కాబట్టి ఇప్పుడిప్పుడే జిల్లాని అర్థం చేసుకోవాలి, మనుషుల్ని అర్థం చేసుకోవాలి, స్టాఫ్ని కూడా ఇప్పుడే పరిచయం చేసుకుంటున్నాను. ఇక్కడ వర్క్ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయేంటి అని ఈరోజే కొద్దిగా కొంతమందితో మీటింగ్ పెట్టుకొని, అంటే హెడ్స్, నర్సింగ్ సూపరింటెండెంట్, మినిస్ట్రీయల్ స్టాఫ్ ఇలాంటి వాళ్ళతోటి మీటింగ్ పెట్టుకొని హాస్పిటల్లో ఏంటి అనేది తెలుసుకున్నాను. ఇంకొంచెం మిగతా అందరితో కూడా మీటింగ్స్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాము. తర్వాత దీన్ని బట్టి మనం హాస్పిటల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఏం చేయాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పనులు చేసుకోవాలి, ఇవన్నీ కూడా నిర్ణయించుకొని దాని ఆ వాటిని మనం ఎలా చేసుకోవాలనేది చేసుకోవడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. దీనికి తోడు నాకు, నేను కొత్త కాబట్టి మీ అందరి మీడియా సపోర్ట్ కూడా నాకు కావాలని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. డిసిహెచ్ఎస్ ఆఫీస్కి వెళ్తున్నాను. వెళ్ళినప్పుడు కొన్ని రాసుకున్నాను, ఇవి ఇక్కడ ఏం లేవు మనకి నిత్యావసరాలు, అవి వాటిని మేడంతో డిస్కస్ చేసి కనీసం ఎక్కడ నన్ను ఒక సిఎస్ గైనకాలజిస్ట్ మనకి వేసే ఏర్పాటు చేయడం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. మరి మేడం ఒపీనియన్ బట్టి ఇక్కడ ఎవరైనా అంటే మనకి దగ్గరలో ఎవరైనా కనీసం ఒకళ్ళన్నా డెప్యుటేషన్ మీదన్నా వేయాలంటే, ఇప్పుడు డెప్యుటేషన్స్ అనేవి గవర్నమెంట్ క్యాన్సిల్ చేసేసింది. మరి మేడం పరిధిలో అది చేయగలిగితే మనకు ఉపయోగపడుతుంది. దాని మీద నేను ఫస్ట్ పాయింట్ అదే రాసుకున్నా, గైనకాలజిస్ట్ కావాలని. రేపు మండే కలిసినప్పుడు మేడంతో డిస్కస్ చేస్తాను. అది ఇంకా కొద్దిగా మనకి ఇది మామూలుగా సిఎస్సి కింద ఉండింది ఫస్ట్, ఇప్పుడు ఇది అప్గ్రేడ్ అయ్యి 100 బెడెడ్ హాస్పిటల్గా వచ్చింది. అంటే మనకి స్ట్రక్చరల్గా ఇంకా ఫామ్ కాలేదు, 100 బెడ్స్ రాలేదు, 50 బెడ్స్లోనే ఉంది. అందువల్ల మనకి స్టాఫ్ అంత ప్యాటర్న్ కూడా అంత 50 బెడ్స్లో ఉంది. సో ఈరోజు నేను సెక్యూరిటీ, శానిటేషను వాళ్ళ సూపర్వైజర్స్తో మాట్లాడాను. వాళ్ళ నుంచి మనం దీన్ని అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి ఒక 10 మంది సెక్యూరిటీ ఉండాల్సి ఉంటే మనకి 4 5గురే ఉండాలి. సో వాళ్ళతో డిస్కస్ చేశాను ఈరోజు ఈ 100 బెడ్కి సంబంధించిన ఎంత స్ట్రక్చర్ కావాలో అంత స్ట్రక్చర్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే శానిటేషన్ వర్కర్స్ కూడా 13 మంది ఉన్నారు ఇప్పుడు, ఇంకా ఒక 2 పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ మనం చూసుకొని వాళ్ళ సూపర్వైజర్స్తో మాట్లాడాను. వాళ్ళు మాట్లాడి మన అప్గ్రేడెడ్ జీవో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా మన స్ట్రెంగ్త్ని పెంచుకోవడానికి, స్టాఫ్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా కొంత స్టాఫ్ నర్సులు కూడా వేకెంటీ ఉన్నాయి, అవి కూడా రేపు ట్రాన్స్ఫర్స్లో ఫిల్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రేపు కమింగ్ మేలో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, జిల్లా డివిజన్స్ అయిపోయినాక అప్పుడు ట్రాన్స్ఫర్స్ జరిగినప్పుడు మేబీ అవి ఫిల్ అవుతాయి. ఫిల్ కాకపోతే మనం మళ్ళీ అవే డిసిహెచ్ఎస్తో మాట్లాడి అవి కూడా మనం ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మిగతా స్టాఫ్ అంతా బాగానే ఉంది. మేము మొత్తం 4 సివిల్ సర్జన్స్ వచ్చారు. ఆర్థోకి డాక్టర్ మోహన్ నాయక్ వచ్చారు, పిల్లల డాక్టర్ డాక్టర్ పుల్లయ్య గారు వచ్చారు, జనరల్ మెడిసిన్కి డాక్టర్ చంద్రకళ వచ్చారు. సో కొంచెం మెరుగైన వైద్య సేవలు అందించగలమని ఆశిస్తున్నాను.